కాబట్టి అయ్యాల మిత్రులారా, ఇక భూపాలపల్లి కొద్దాం. ఆనాడు ఈ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని ఈ ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పోరాటం చేసి మీ చెమటను మీ రక్తాన్ని సైతం మీ రక్త మాంసాలను పెట్టి మీ భుజాల మీద పెట్టుకొని మీ గుండెల్లో పెట్టుకొని గండ్ర వెంకటరమణ రెడ్డిని ఎమ్మెల్యే చేసి గెలిపిస్తే మీ గుండెల మీద ఎడమకాలుతో ఒక తన్ను దాన్ని కేసీఆర్ పంచన ఏరి ఎంగిల్ మెతుకుల కాశపడి భార్య జిల్లా పరిషత్ కోసం మీ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టిండు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందల ఎంగిలి బొక్కల కోసం ఆశపడే కుక్కలాక ఇవాళ అక్కడ తోకుపుకుంటూ తిరుగుతున్నాడు గండ్ర వెంకటరమణారెడ్డి. మీరు ఆలోచన చేయండి మిత్రులారా, ఆయన ఊరు ఈ అసెంబ్లీలో లేదు. ఆయన భార్య జడ్పిటిసి మండలం ఈ జిల్లాలో లేదు. సాయంపేట పోయి హన్మకొండల పడ్డది, ఈయన ఊరు పోయి పరకాల పడ్డది. ఇద్దరు ఉద్యరోళ్ళు ఇక్కడ, ఒకరు ఎమ్మెల్యే అయినరు, ఒకరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినరు. వీళ్ళ ఈ భూపాలపల్లికి న్యాయం చేసేది, భూపాలపల్లి ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చేది. ఇసుక ఏడున్నా గండ్ర, బొగ్గు ఏడున్నా గండ్ర, భూములు ఏడున్నా గండ్ర, భూ కబ్జాలు ఎక్కడున్నా గండ్ర, ఫంక్షన్ హాల్ ఎక్కడున్నా గండ్ర, పెట్రోల్ కల్తీ చేయాలంటే గండ్ర, చివరికి కార్యకర్తల ప్రాణాల మీద ఈ పక్కల 1000 ఎకరాలు 100 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూములు ఆ ఊర్లో వరుకోలుపల్లి కుమ్మరపల్లిలో 1000 ఎకరాల భూములు 100 సంవత్సరాల నుంచి పేదోళ్ళు దున్నుకుంటుంటే ఇవాళ భూముల మీద గండ్ర కన్నుబడ్డది. ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంటే మరి మనందరం చేతులు కట్టుకొని కూర్చుందామా, లేకపోతే కొట్లాడదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఈ తెలంగాణ సమాజం నిటారుగా నిలబడి కొట్లాడే తత్వం ఉన్నది. కానీ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు తాగుబోతుల తెలంగాణగా మార్చి ప్రశ్నించే గొంతులను తొక్కేసి అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించి దొరబారు ఏం చేస్తుండో ప్రశ్నించకుండా నిర్బంధించాలనుకుంటున్నాడు. కొద్దిమంది నేను